friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. In this class, we are going to learn about 10 ways to say I don't know. ఈ క్లాస్లో మనం ఏంటంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు అని కొత్తగా ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. అయితే మనల్ని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన ప్రతిదానికి మనకి ఆన్సర్ తెలియాలని రూల్ ఏం లేదు. అయితే నాకు తెలియదు, ఐ డోంట్ నో అనే బదులు కొంచెం ఆల్టర్నేట్గా, హుందాగా, డిప్లొమెటిక్గా ఎలా చెప్పాలో ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో బోర్డు మీద మొత్తం 10 ways to say I don't know ఉన్నాయి. అంటే ఐ డోంట్ నోని ఐ డోంట్ నో నాకు తెలియదు అనే కాకుండా ఇంకా కొత్తగా 10 రకాలుగా పొలైట్గా, డిప్లొమెటిక్గా, డిగ్నిఫైడ్గా ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్. 10 ways to say I don't know. ఫస్ట్ వే వచ్చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్ వన్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్ వన్. ఇది మోస్ట్లీ మనము ఫార్మల్ కన్వర్జేషన్స్లో యూజ్ చేస్తుంటాం. అంటే ఎవరైనా వచ్చి మనల్ని మనకి ఆన్సర్ తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా నాకు తెలీదు, ఐ డోంట్ నో అని చెప్పకుండా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్ వన్ అంటే నేను దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని నీకు మళ్ళీ వచ్చి చెప్తాను, గెట్ బ్యాక్ టు యూ నేను నీకు మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మీనింగ్ అన్నమాట. నౌ సెకండ్ వన్ వచ్చేసి ఐఎమ్ నాట్ 100% ష్యూర్ ఆన్ దట్. అంటే మనం ఆన్సర్ చెప్తాం కానీ అదో అది కరెక్ట్ ఆన్సర్ కాదో మనకు తెలియదు అనమాట. లైక్ I'm not 100% sure on that. Third one vachesi, I'm not sure if I'm the best person to answer that. Sorry, I repeat, I'm not sure if I am the best person to answer that. Sorry, ante evaraina the question adiginappudu daniki ee question ki answer cheyagale vyaktini nenu kaademo anipistundi. సో సారీ నేను చెప్పలేను. అంటే డైరెక్ట్గా నేను చెప్పలేనని కాకుండా దీనికి ఆన్సర్ చేయగలిగే వ్యక్తిని, సరైన వ్యక్తి నేను కాదేమో, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. సో యూ బెటర్ ట్రై అనమాట. సో ఐ రిపీట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దాట్ సారీ. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో అంటే నేను తెలుసుకుంటాను, తెలుసుకొని నీకు చెప్తాను. లెట్ యు నో అంటే నీకు నేను తెలుసుకొని నీకు తెలియజేస్తానన్నమాట. నౌ ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ద సేమ్. ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ది సేమ్ అంటే ఓకే నాకు కూడా అదే డౌట్ ఉంది, ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్ అనమాట. సో ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు అరే నాకు కూడా ఇదే డౌట్ ఉంది అని, అంటే ఇప్పుడు అడిగినప్పుడు నాకు కూడా ఇదే డౌట్ ఉంది అంటే నాకు కూడా తెలియదని అర్థం కదా. సో దిస్ అ బిట్ ట్రిక్ అనమాట. ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ద సేమ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఐఎమ్ అఫ్రేడ్, ఐ హ్యావ్ నో ఐడియా. అసలు నాకు దీని గురించి ఐడియా కూడా లేదు, అసలు ఆన్సర్ మాట దేవుడెరుగు, నాకు అసలు దీని గురించి మొత్తానికే తెలియదు అని చెప్పినట్టు. ఐఎమ్ అఫ్రేడ్, ఐ హ్యావ్ నో ఐడియా. నౌ సెవెంత్ వన్ వచ్చేసి ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ విల్ ఫైండ్ అవుట్ ఫర్ యూ అండ్ లెట్ యు నో. నాకు తెలీదు కానీ నేను నీ కోసం తెలుసుకొని తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, ఐ లుక్ ఇన్ టు ఇట్ ఫర్ యూ. అంటే క్వశ్చన్ అడిగినప్పుడు దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, ఐ లుక్ ఇన్ టు ఇట్ ఫర్ యూ అంటే నువ్వు క్వశ్చన్ అడిగావు, చాలా మంచి క్వశ్చన్ కానీ దానికి ఆన్సర్ నాకు తెలీదు, నేను నీ కోసం ఆ మ్యాటర్లో చూసి నీకు ఆన్సర్ చెప్తాను అని అర్థం. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ద సేమ్. మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ద సేమ్ అంటే ఈవెన్ ఐ హ్యావ్ ఆర్ ఇట్లా కూడా ఉండొచ్చు. ఐ హ్యావ్ బీన్ వండరింగ్ ద సేమ్ అనే కాకుండా ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్, అరే నాకు కూడా ఇదే డౌట్ ఉంది. సో వీ విల్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టెన్త్ వన్ వచ్చేసి దట్ రిక్వైర్స్ అ బిట్ మోర్ రీసెర్చ్ సో ఐ లెట్ యు నో. అంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలంటే దీని గురించి రీసెర్చ్ చేయాల్సి ఉంది, దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది, సో నేను తెలుసుకొని చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు అన్నిటికీ మనకు ఆన్సర్ తెలియాలని లేదు. సో ఐ డోంట్ నోకి బదులుగా మనం ఈ 10 వేస్ని యూస్ చేయొచ్చు. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ ఫర్ యూ. ఫస్ట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్ వన్. సెకండ్ ఐఎమ్ నాట్ 100% ష్యూర్ ఆన్ దట్. థర్డ్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దట్ సారీ. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో. ఐవ్ బీన్ వండరింగ్ ద సేమ్. ఐఎమ్ అఫ్రైడ్, ఐ హ్యావ్ నో ఐడియా. ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ ఐ విల్ ఫైండ్ అవుట్ ఫర్ యూ అండ్ లెట్ యు నో. దట్స్ అ గుడ్ క్వశ్చన్, ఐ లుక్ ఇన్ టు ఫర్ యూ ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్. అండ్ ఫైనల్ వన్ దట్ రిక్వైర్స్ అ బిట్ మోర్ రీసెర్చ్ సో ఐ విల్ లెట్ యు నో. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. స్టే హోమ్, స్టే సేఫ్.